హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక శివాలయం గురించి చూద్దాము. ఇది పాచిలవలస అన్న గ్రామము. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకమైన శివాలయం ఉంది. ఇదిగోండి చూడండి, దీని గురించి పంతులు గారు చెప్తారు. పంతులు గారి మాటల్లోనే మనం విందాము. ఇది నేటికి 8 సంవత్సరాలు అయిందండి ఆలయం. పర్వత వర్ధన సమేత కుమార్ రామలింగేశ్వర స్వామి పంచాయత్ ఆలయం. ఈ ఆలయంలో భాగంగా ఇక్కడ భాగం ప్రధాన ఆలయం పర్వతమేత మహారామలింగేశ్వర ఆలయం. అలాగే వెనక వైపు చూసుకుంటే వినాయకుడు లక్ష్మీ గణపతి ఆలయం, అలాగే అమ్మవారికి ఎదురుగా పార్వతీదేవి. తర్వాత వచ్చి చూసేసరికి మూడవది ఈ ఆలయంలో ప్రధాన ఆలయంలో భాగంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి. ఈ ఆలయంలో ప్రధాన గర్భాలయాలు ఈ 5. దీన్ని చూసుకున్నట్లయితే 2010 జూన్ 26 ఈ యొక్క ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఆలయంలో భాగంగా పరమేశ్వరుడు సహస్రలింగాలతో ఈ యొక్క స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. దీనిలో చూసుకున్నట్లయితే స్వామి పిలిస్తే పలికేటువంటి పరమేశ్వరుడు, భోళాశంకరుడు, గరళకంఠుడు అనేటువంటి ఈ యొక్క నామాలతో పరపర విధాలుగా ఈ యొక్క స్వామిని పిలుస్తూ ఉమారామలింగేశ్వర స్వామి అనేటువంటి నామకరణంతో ఈ యొక్క స్వామికి అర్చనార్థ అభిషేకాలు కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల 40-50 గ్రామాల్లో ఎక్కడా కూడా ఇటువంటి ఆలయం అనేటువంటిది లేదు. విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా వైజాగ్లో సింధియాలో ఈ యొక్క ఆలయం అనేటువంటిది అక్కడ ఉంది. అంటే పంచాయత ఆలయం అనేటువంటిది దాని ఆ వైజాగ్ తర్వాత ఆ సింధియాలో ఎటువంటి విధంగా కట్టబడిందో ఆ యొక్క ఆలయాన్ని చూసి మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి ఆ ఆలయాన్ని బట్టే ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం అనేటువంటిది జరిగింది. ఈ ఆలయానికి వచ్చేసరికి మొట్టమొదటిగా లక్ష్మీ గణపతి ఆదిపూజ్యుడు గణనాథుడు వక్రతుండ మహాకాయ కోటీశ్వర సమర్పలు నిర్మించుకునే దేవాశంకర కాయేశ్వర వినాయకుడులేని ఏ కార్యక్రమం కూడా మనం చేయవద్దాం. కాబట్టి అటువంటి లక్ష్మీ గణపతి అనేటువంటిది ఆలయంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా లక్ష్మీ గణపతి ప్రతిష్ట అనేటువంటి చేయడం జరిగింది. తర్వాత పరమేశ్వరుడు యొక్క సతీదేవి ఆ యొక్క పార్వతీదేవి ఆలయం అనేటువంటిది. తర్వాత శివశ్చ హృదయం విష్ణుహో విష్ణుశ్చ హృదయం శివ, శివకేశవులు ఇద్దరికి కూడా భేదం లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన అనేటువంటి చేయడం జరిగింది. అలాగే కుజగ్రహ దోష నివారణార్థం వివాహం అనేటువంటిది ఆలస్యమైన, లేకపోతే ఉద్యోగంలో ఎటువంటి లోటుపాట్లు అనేటువంటివి ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ మనం చేయాలి. ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, వాళ్ళందరూ ఉద్యోగాలు అనేటువంటివి అందరికీ కూడా సమతుల్యంగా రావాలి, కష్టపడేటువంటి వాడికి ఆ యొక్క జీవనం అనేటువంటిది ఆధ్యాత్మిక చింతన వైపు నడపాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉండేటువంటి 40-50 మంది ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రధాన ఆలయమైనటువంటి ఉమారామలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి ప్రతి సోమవారం కూడా భక్తులు అనేటువంటి వాళ్ళు రావడం జరుగుతుంది. నమ్మేటువంటి వాడు అంటే ఏదో ఒక తెలియని శక్తే భగవంతుడు, అటువంటి భగవంతుడు అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ యొక్క స్వామివారి ఈ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క చుట్టుపక్కల భక్తులందరినీ కూడా సస్యశ్యామలం ఆ యొక్క పాడి పంట అష్టైశ్వర్య భోగభాగ్య ధనధాన్యాలు కూడా అందరికీ ఇస్తూ ఒక ఈ యొక్క ఆలయాన్ని కూడా అభివృద్ధి అనేటువంటిది స్వామివారు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే పరమేశ్వరుడు పిలిస్తే పలుకుతాడు. ఎందుకు అంటే దానికి ప్రత్యక్షంగా నేనే ఒక ఉదాహరణ. నేను ఎన్నెన్నో గ్రామాలు ఎందరందరో గురువుల దగ్గర కూడా నేను నిత్యము కూడా తిరుగుతూ అర్చనాదులు అభిషేకాదులు ప్రతి కార్యక్రమం ప్రతిష్టాది కార్యక్రమాలు కూడా నేను చేసేటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి. కానీ ఈరోజు ఈ యొక్క 3 సంవత్సరాల కాలంలో నేను ఎక్కడికి వెళ్లకుండా నాకు భగవంంతుడు అనేటువంటి వాడు ఒక తావు తిన్ని చూపించి ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో 10 మందికి సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని ఈ యొక్క ఆలయంలో నాకు కల్పించడం జరిగింది. కాబట్టి ఈ ఆలయాన్ని వదలకూడదు, ఈ ఆలయం అనేటువంటిది దీన్ని ఇంకా మన అభివృద్ధి చెందించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను అహోరాత్రులు కూడా ఇంచుమించు నేను 2016 జులై 18 ఈ ఆలయంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా భగవంతుడు నాకు ఎటువంటి లోటుపాట్లు అనేటువంటివి లేకుండా ఈ చుట్టుపక్కల ప్రజలందరి సహాయ సహకారాలతో మా ఊరు అనేటువంటి పాచిలవలస గ్రామం యొక్క
ప్రజలు పెద్దలు అందరి యొక్క ఆదరాభిమానాలతో ఇంతవరకు కూడా నేను ఇక్కడ కొనసాగుతూ ఆ యొక్క స్వామివారికి అచ్చిన అభిషేకాలు కూడా నేను గావిస్తూ ఎల్లవేళలా నేను పునీతున్నాయి నన్ను పరమ పావనం చేస్తూ ఎప్పటికప్పుడు నన్ను అభివృద్ధి చేస్తూ ఈ యొక్క భగవంతుడు అనేటువంటి వాడు ఈరోజు నన్ను ఈ యొక్క స్థాయికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అది ఈ యొక్క ఆలయాన్ని యొక్క ప్రత్యేకత. ఇంకొకటి చెప్పాలంటే నవగ్రహాలు. నవగ్రహాలు అనేటువంటివి ప్రతి ఆలయానికి కూడా మొట్టమొదటిగా ప్రధానం. ఎందుకంటే మనం మొట్టమొదటిగా వచ్చిన తర్వాత నవగ్రహాలయం అనేటువంటి దర్శించిన తర్వాతే శివాలయ ఆరాధన అనేటువంటిది మనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క శనీశ్వరుడే దీనికి స్వామివారి పుట్టలో దాగుండడం జరిగింది, పరమేశ్వరుడు అనేటువంటి వాడు. కాబట్టి ఆ యొక్క నవగ్రహాలు కూడా అతీతమైన శక్తివంతి కలవాడు పరమేశ్వరుడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడి దగ్గర కూడా ఈ యొక్క నవగ్రహాల స్థాపన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క నవగ్రహాల్లో ఈ యొక్క శనిత్రోదశ నాడు కానీ లేకపోతే ప్రతి శనివారం శనివారం కూడా ఈ యొక్క ప్రజలందరి యొక్క కష్టాలను తీర్చి ఆ యొక్క సమస్యల్ని మనం ఒక పైకి తేవాలి, వాళ్ళని ఒక సమస్యల నుండి గట్టెక్కించాలి అనేటువంటి ఉద్దేశంతో నవగ్రహారాధన నవగ్రహర్చనలు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క ఆలయంలో జరిపించబడతాయి. మహాన్యాస రుద్రాభిషేకం లేకపోతే మహారుద్రాభిషేకం లేకపోతే ఈ యొక్క శివరాత్రికి లింగోద్భవ కాలంలో కూడా ఇక్కడ విశేషమైనటువంటి అర్చన అభిషేకాలు కూడా ప్రతి నిత్యం కూడా స్వామివారికి మేము చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి సోమవారం కూడా స్వామివారికి మహారుద్రాభిషేక కార్యక్రమం అనేటువంటిది యథావిధంగా జరుపుతూ స్వామివారికి భోగ నిత్య భోగంలో కూడా ఎటువంటి లోటుపాట్లు అనేటువంటివి లేకుండా ఆ యొక్క గ్రామం యొక్క సహకారంతో ప్రతి నిత్యం కూడా ఇక స్వామివారికి భోగం అనేటువంటిది కూడా మేము పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆలయాల్ని పైకి తేవాలని మేము సర్వదా అన్యదా మేము కూడా కృషి చేస్తున్నాం. ఆ యొక్క ప్రజలందరూ కూడా కృషి చేస్తూ ఈ యొక్క ఆలయాన్ని దినదిన అభివృద్ధిగా అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 50 మంది ప్రజలు కూడా ఈ యొక్క ఆలయ విశేషం అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని ముఖ్యంగా ఇంకా కూడా ఈ యొక్క ఆలయం గురించి కూడా ఇంకా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆలయం గురించి తెలుసుకొని ఈ యొక్క ఆలయంలో ఉండేటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క గర్భాలయాన్ని కూడా దర్శిస్తూ స్వామివారిని దర్శించి పునీతులు అవ్వాలని మరీ మరీ కూడా కోరుతున్నాను. ఇదండి ఆలయంలో శివాలయం చూశారు కదా, ఇది చాలా పవిత్రమైనది, విశిష్టత కలది. కాబట్టి చుట్టుపక్కల ప్రజలు అందరూ వచ్చి వారి వారి కోరికలు తీర్చుకోవడం వల్ల అన్నీ మనకి మంచి జరుగుతుందని పంతులు గారు చెప్తున్నారు. కాబట్టి మనము సోమవారం ఎప్పుడు మామూలు పూజల రోజులు ఎప్పుడు వచ్చినా కూడా పంతులు గారు ఎప్పుడు మనకి ఎల్లవేళలా ఇక్కడ ఉంటారు, బాగా పూజలు అవన్నీ చేస్తారు. కాబట్టి అందరు రావాలి చూడండి. ఇదిగోండి గుడి మొత్తం చాలా పవిత్రమైన గుడి. ఇది సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి. మనకి ఏవి విరోధం ఏవి ఏ ఆపదలు ఏవి వచ్చినా సరే ముందు మనం సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుంటాం కదా, ఏవి చెడు ఇవి ఉన్నా సరే. అందువల్ల ఈ కోవిల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజలు కూడా మంచి బాగా ఘనంగా చేస్తారు. ఈ పంతులు గారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా బాగా పూజలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ వచ్చి దేవుణ్ణి చూసుకోవాలని చూడండి. ఎంతో పవిత్రమైన ఈ ప్లేసు. ఇక్కడ అంతా చూడండి ప్రకృతి ఎంతో బాగుంది, ఎంత విశాలమైన ప్రశాంతమైన వాతావరణంలో ఉంది గుడి. మనసు ప్రశాంతత కలుగుతుంది, మనకి భక్తులకి మంచి దైవం మనకి అనుకూలించేటట్టు ఉంటుంది. ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంది. ఉపాలయాలు ఇవన్నీ వినాయక స్వామి విఘ్నేశ్వరుడు. ఇదిగోండి మన మొదటి దేవుడు కదా వినాయక స్వామి. వినాయక స్వామిని మొక్కిన తర్వాత మనం విఘ్నాలు ఏవి జరగకుండా ఉండాలని వినాయక స్వామిని మొక్కుతాం కదా. ఇది ఉపాలయంగా ఇక్కడ ఉన్నది వినాయక స్వామి. ఇక్కడ పార్వతీదేవి, వినాయక స్వామి ఎదురుగా పార్వతీదేవి చూసారా. పార్వతీదేవి
ఇక్కడ పూజకి సంబంధించిన మొక్కలు పూల మొక్కలు అన్నీ కూడా పంతులు గారు ఇక్కడ అన్నీ వేయించి ఉంచారు. ఇవన్నీ కాపాడుతూ ఉంటారు. మారడి పత్రి, ఉసిరి పత్రి, అన్ని మందార పువ్వులు మొక్కలన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పువ్వులు ఈ పూజకి ఉపయోగపడుతూ ఉంటాయి. అయ్యప్ప స్వాములు చేసేటప్పుడు పూజలు 45 రోజులు చేస్తుంటారు కదా, దాని సన్నిధానం ఇక్కడ ఆ పూజలు కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. నియమనిష్ఠలతో చేస్తూ ఉంటారు. ఇదిగోండి సన్నిధానం, అయ్యప్ప స్వాములు పూజలకి సన్నిధానం ఇది. అందరూ భక్తులందరూ ఇక్కడికి వచ్చి భజనలు అవి చేస్తుంటారు కదా, దీపారాధన, మాలలు కూడా ఇక్కడ, మాల ధారణ కూడా ఇక్కడే చేస్తారు. ఈ పంతులు గారు సాయి పంతులు గారు ఉన్నారు, మణికంఠ పంతులు గారు ఉన్నారు, వీళ్ళు ఆయుధంలోనే జరుగుతూ ఉంటుంది. చాలా బాగా చేస్తారు అవి. ఇవి నవగ్రహాలు. శనివారం నాడు శని త్రయోదశ రోజు బాగా పూజలు చేయిస్తారు నవగ్రహాలు. ఇంకా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉపాలయంగా ఉన్నారు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి గండి ఇలాగా మొత్తం గుడి ఈశ్వరుడు ఫోటో అండి, వ్యాస భగవాన్ అండి. ద్వారపాలకులుగా ఉన్నారు చూసారు అక్కడ. ఈ శివాలయం శివలింగం పక్కన ఉంటూ ద్వారపాలకులు చూసారా. అర్జునుడు అమ్ముల పొద ఎక్కడ ఉంచారంటే జమ్మి చెట్టు దగ్గర ఉందని మనం చదువుకున్నాం ఒకప్పుడు. కానీ ఈ పాచి వలసలో శివాలయంలో జమ్మి చెట్టు కూడా ఉంది చూడండి. ఇవి ఎక్కడ అన్ని కోవిల్లో కూడా ఉండదు. ఇది కూడా ఇక్కడ ఒక విశిష్టత. ఇక్కడ మన అర్జునుడు అప్పుడు అమ్ముల పొద పాచి చెట్టు ఇది జమ్మి చెట్టు మీద దాచారంటారు కదా, అదే జమ్మి చెట్టు ఈ ఊర్లో ఇక్కడ ఉంది ఈ శివాలయంలో చూడండి. చాలా గ్రీన్గా ఎంతో బాగా ఉంది ఇది. ఇది అందరికీ తెలియాలని దీన్ని జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇది పొన్న చెట్టు. ఇది కృష్ణుడు గోవులు కాచేటప్పుడు విశ్రాంతి తీసుకున్నట్టు గోపికలతో ఉండి తిరిగేటప్పుడు ఉంటాయి కదా, మనము సినిమాల్లో నాటిలో చూస్తుంటాం వింటుంటాం ఆ పొన్న చెట్టు. ఇది మనం కొంచెం అరుదుగా చూస్తాము. అవన్నీ ఈ శివాలయంలో ఉన్నాయి. ఇగోండి మొత్తం గుడి ఇలాగా ఎంట్రన్స్ ముందు భాగం. ఇది ధ్వజస్తంభం చూసారా, చాలా ఎత్తుగా పెద్దగా ఉంది చూసారా. చాలా విశిష్టత గల గుడి ఇది. శివరాత్రి కార్తీక మాసం చాలా బాగా విశిష్టంగా చేస్తారు పూజలు. చాలా పెద్దది చూడండి, ఘంటస్తంభం చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ ఆకాశ దీపాలు అవన్నీ కార్తీక మాసంలో పెడతారు. చాలా బాగా పూజలన్నీ చేయిస్తుంటారు ఇక్కడ. దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా ముఖ్యంగా బాగా చేయిస్తుంటారు. ఇంకా ఇక్కడ కొన్ని రకాల పూజలు చేయిస్తే పంతులు గారు చెప్తారు. దసరా నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతాయి ఈ యొక్క ఆలయ ప్రసిద్ధిలో. ఈ యొక్క ఆలయ ప్రసిద్ధిలో దసరా నవరాత్రులు కూడా ప్రతి ఒక్క ఏదైనా ఏదో ఒక పూజా కార్యక్రమాలైనా ఈ యొక్క కార్తీక మాసంలో కూడా 4 సోమవారాలు కూడా ఎటువంటి అలంకరణ ప్రత్యేక అలంకరణలో ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు కూడా ప్రత్యేక అలంకార రూపంలో కనిపిస్తారు. ఏదైనా అన్నాభిషేకం ఒక్కొక్క కార్యక్రమం సహస్రలింగా వచ్చిన అన్నాభిషేకం, అలాగే ఆ యొక్క 3వ సోమవారం సందర్భంగా ఆ యొక్క కోటి దీపోత్సవం కూడా ఈ యొక్క ఆలయ ప్రసిద్ధిలో కూడా జరుగుతుంది. ఈ యొక్క మేము వచ్చేటప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆలయ ప్రసిద్ధాన్ని కూడా ప్రతిరోజు కూడా ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందించడానికే ఈ యొక్క ఆలయానికి అలాగే కృషితో ఎంతో సహకరిస్తున్నాం. ఎంతో ఈ యొక్క ప్రజలు కూడా మా యొక్క అండదండ తోడుగా నిలబడి కూడా ఈ యొక్క ఆలయాన్ని ఈ యొక్క ప్రసిద్ధి చెందించాలని దినదిన అభివృద్ధి మానంగా పెరగాలని కూడా ఈ యొక్క ప్రజలు కూడా కృషి చేస్తూ మమ్మల్ని కూడా సహకరిస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.